అంతర్జాతీయ సినీ నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా తెలుగు సినీ నిర్మాత శ్రీ కళ్యాణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా చెన్నైలో నిర్మాతల మండలి సభ్యులు ఆయనను సన్మానించారు. అంతర్జాతీయ స్థాయి పదవికి శ్రీ కళ్యాణ్ ఎంపికవడం భారతదేశానికి తెలుగు వారికి గర్వకారణమని నిర్మాత కాటుగడ ప్రసాద్ అన్నారు. చిత్ర పరిశ్రమపై 28% జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపుతుందని, దీంతో టికెట్ల ధరలు పెరిగి ప్రజలు తిరగబడే అవకాశం ఉందని శ్రీ కళ్యాణ్ తెలిపారు. పన్ను శాతాన్ని తగ్గించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. కర్న్స్ ఫెస్టివల్ ఫిలిం ఫెస్టివల్లో ఇంటర్నేషనల్ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, దట్ ఈస్ ఫియాప్, ఇంటర్నేషనల్ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్కి 3వ సారి సౌత్ ఇండియా నుంచి మన శ్రీ కళ్యాణ్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం అనేది సౌత్ ఇండియన్లో పర్టికులర్గా మన తెలుగు వారందరికీ గర్వకారణం. సంవత్సరం కర్న్స్ ఫెస్టివల్ ఫిలిం ఫెస్టివల్ ప్రొడ్యూసర్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, అలాగే ఫెస్టివల్స్ కానీ, అలాగే ఇప్పుడు మన సినిమాలు మార్కెటింగ్, మన తెలుగు సినిమాలు ఫారిన్ మార్కెటింగ్ కానీ, ఫారిన్ ఫిల్మ్స్ మనకు మార్కెటింగ్ కానీ చేసేదానికి దోహదపడేదానికి చాలా కీలకమైన ఆర్గనైజేషన్ ఫియాప్ అనేది. ఈ ఫియాప్లో మన ఇండియాకి ఎక్కువ స్థానం ఇవ్వటం లేదు. కానీ ఈ మధ్యన మన స్టామినా ఏంటో తెలిసిన తర్వాత వాళ్ళు మనకి అవకాశాన్ని ఇచ్చారు. ఇంతకుముందు ఇక సౌత్లో మలయాళం సైడ్ నుంచి ఒక వ్యక్తి చేసిన 4th పోస్ట్ ఇచ్చారు, కానీ 1st వైస్ ప్రెసిడెంట్ అనేది ఇవ్వలేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.